మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించుకోవాలి. పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ
ఆయనను సమీపించినట్లు దేవుడి కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగువారి యెడల ప్రేమయు స్నేహమును కలిగండి. ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం ఎందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారకు నిశ్చయించుకొనిచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరణ సమాధానం పరచబడవలెనని సర్వశక్తి దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాము. పాపపు ఒప్పుకొని ప్రార్థన అందరం కలిసి చేద్దాము. యేసుక్రీస్తు ద్వారా మన యొక్క దృశ్యంగా మరి వారందరికీ దేవుడు అనుగ్రహించిన కృపావాక్యముల నుండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగ చేతును. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమే అని ఉన్నది. ఎవడైనా పాపం చేసిన గల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి నా సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపున మనందరికీ పాపము క్షమించదని తన గొప్ప కరికలను మాట ఇచ్చున్నాడు. ఆయన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త పాప సద్గుణులను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవితీ ప్రభు మీకు తోడైనను గాక మీ ఆత్మ తోడైనను గాక. దయచేసి అందరం కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనమందరం లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6:46 నుంచి 52 వరకు దేవుని వాక్యం చదవగా విన్నాము. పరిశుద్ధమైన యోహాను రాసిన సువార్త 6:46 ప్రారంభము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్న వాడు విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నెను చనిపోయి దీనిని తినేవాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా నీ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించని కావున యేసును మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైనటువంటి ఆహారమును నా రక్తమును నిజమైనటువంటి పానమై ఉన్నది.
నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి యందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్కు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. తిరిగి వాక్యంలోకి వెళ్ళే ముందు మనమందరం కలిసి కీర్తన పుస్తకముల నుంచి 180వ కీర్తన మొదటి 2 వచనాలు పాడుకుందాం. మనస యేసు మరణ బాధ లేన సిపాడవే, తన నేన రుచుడవే, యాగను నిగూడవే, నిన్ను మన చోటు చేసుకోకుండా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నాను.
ఈ ఆదేశాలన్నీ కూడా అవి మన మంచి కొరకే. మనము ఆ కరోనా వైరస్ కి బలి కాకుండా మనం ఉండడానికి మనకి ఎన్నో ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే వేల సంవత్సరాల క్రితం యేసు స్వామి ఒక దినమున ఒక గురువారం నాడు సాయంత్రం వేళలో ఆదేశాలు ఇస్తున్నాడు. అందుకొరకే ఇది ఆదేశ గురువారం అని అంటారు. ఆ ఆదేశము ఎలాంటిది అనంటే, యేసు స్వామి నీ వెంబడిస్తున్న ప్రజలు శిష్యులు కూడా తనను ఎన్నో రకాలుగా అర్థం చేస్తున్నారు. ఎలాగైతే కరోనా వైరస్ ని మనము ఎన్నో రకాలుగా అర్థం చేసుకుంటున్నాము, దానిని అర్థం చేసుకున్న రీతిగా మనము జీవిస్తున్నాము. ఇది ఏమి చేయలేదు అనుకుంటే విచ్చలవిడిగా బ్రతుకుతున్నాము. ఇది ఏమైనా మనను హాని చేస్తుందంటే జాగ్రత్తగా ఉంటాం. అనేకులు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తుంటాం. దినానికి ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి, చేతులు ఇలా కడుక్కోవాలి, ఇన్ని సెకండ్లు కడుక్కోవాలి అని ఎలాగైతే ఆదేశం చేశారో అలా మనం చేసుకుంటున్నాం. దాన్ని జాగ్రత్తగా మనము గమనించున్నట్లయితే, అలాగే యేసు స్వామిని కూడా ప్రజలు ఎన్నో రకాలుగా తనను చిత్రీకరించుకున్నారు. చిత్రీకరించుకున్నటువంటి వారి ఎలా చిత్రీకరించుకున్నారో, యేసు స్వామి చెప్పినవి వారు అలా వారి జీవితాలలో వారు దానిని పాటించారు. కొందరు పాటించలేరు, కొందరు చురుకనగా తీసుకున్నారు, కొందరు హేళనపరచుకోవడానికి తీసుకున్నారు. అలా వారి జీవితాలలో ఏదో రకంగా వారు తీసుకున్న రీతిగా వారిని బట్టి ప్రభుని చూచారు. అందుకొరకు ప్రభు ఆయన వెంబడించిన వారు ప్రభు కొందరికి ఒక మాంత్రికుడుగా చూశారు, కొందరు అద్భుత కరుణగా చూశారు, కొందరు ప్రవక్తని చూశారు, కొందరు అతనిని దేవుని కుమారుడుగా చూశారు. చూసినటువంటి దీనిలో ఈ దినమున నీకు ఆ ప్రభు ఏమైనాడు, ఆ ప్రభు ఎవరు నీకు ఈ దినమున? ఆనాడు ఆ ప్రజలకు ప్రభు ఇలాంటి వాడని వారు తెలియాలి. అలా ప్రభుని చూస్తున్నట్లు ఈ దినము నీవు ప్రభువును నువ్వు ఎలా చూస్తున్నావు, అతను ఎవరు నీకు నీ జీవితంలో? కొందరికి మాంత్రికుడుగా, కొందరికి ఆశ్చర్యకుడుగా, కొందరికి ప్రవక్తగా, కొందరికి ఒక మెస్సయగా, ఎలాగా కొందరికి ఎలా ఉన్నాడు? అలా ఈ దినమున ఆ ప్రభు నీకు ఎవరు? అలాంటి జనసమూహ మధ్యలో ప్రభు వారికి ఈ గురువారం నాడు ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఆయన ఎవరు అనేది, ఆయనను ఎలా చూడాలని ఆశపడుతున్నాడని చెప్తున్నాడు. తన శిష్యులకు చెప్పుతున్నాడు, ఆదేశిస్తున్నాడు, తనను ఒక జీవపు రొట్టెగా తనను చూడమని. ఆ జీవపు రొట్టెను వారి జీవితంలో పుచ్చుకోవడానికి ఆదేశిస్తున్నాడు. వారికి ఇది ఈ రొట్టెను జీవపు రొట్టెను వారికి ఇస్తున్న వారిగా చూస్తున్నాం. కారణము ఆయనను జీవపు రొట్టెగా చూడడానికి. ఈ ప్రభు ఎవరు? ఒకవేళ 46 వచనంలో చూస్తే అతడు
ఎవరు అని అంటే పరలోకపు తండ్రిని చూచిన వాడు. ఈ జీవపు రొట్టె అని నేనే అని చెప్పుకున్న యేసు స్వామి ఎవరయ్యా అని అంటే దేవుణ్ణి చూచినటువంటి వాడు. ఈ ప్రపంచంలోనే గతంలో ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ పరలోకపు తండ్రిని చూచిన వాడు ఒకరే ఒకరు, అది ఎవరు అని అంటే యేసు స్వామి. ఈ జీవంలోనే క్రీస్తు అయిందగా ఆ క్రీస్తు ఎవరు అని అంటే తండ్రిని చూచిన వాడు, పరలోకపు తండ్రిని చూచిన వాడు. 47వ వచనంలో చూస్తే అతడు ఎవరు అని అంటే అతడు జీవహారమైనటువంటి, అతడు జీవపురుడే. 47వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం. అంతేకాదు ఈ జీవపు రొట్టె అయిన యేసు క్రీస్తు 50వ వచనంలో చూస్తే పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఈ ప్రభు అయితే ఆదేశిస్తున్నాడు, ఈ రొట్టెను మీరు తిన్నట్లయితే, ఏ రొట్టెను తినమని తన బిడ్డలకు తాను ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ప్రభు తాను తనను కనపరుచుకుంటున్నాడుగా. ఈ రొట్టె ఎక్కడి నుండి అంటే ఇది పరలోకం నుండి దిగి వచ్చినది. అంతేకాదు 55వ వచనంలో చూసినట్లయితే ఈ రొట్టె నిజమైన ఆహారం. ఈ నిజమైన ఆహారం నువ్వు తిన్నట్లయితే నీవు నిజమైన జీవితమును జీవిస్తావు. అందుకొరకే ప్రభు అంటున్నాడు ఈ జీవపు రొట్టెను ఎందుకొరకు నిన్ను తీసుకోమంటున్నాడంటే, ఈ జీవపు రొట్టెను ఎందుకు నీకు ఇస్తున్నాడంటే, ఇది నిజమైన రొట్టె, ఈ నిజమైన రొట్టెను తిన్నట్లయితే నీవు నిజమైన జీవితంలో జీవిస్తావు. నీ తల్లి ముందు ఒక రకమైన జీవితంలో జీవించావు, సహోదరుడు అది భార్య ముందు ఒక రకమైన జీవితం జీవించావు, సహోదరి నీ కుటుంబంలో నీ కుటుంబీకుల ముందు ఒక రకమైన జీవితము, నీవు ఇంకొక రకమైన జీవితం ఇంకొక దగ్గర అలా జీవించుకుంటున్నావు. ఈ జీవపు రొట్టె నిజమైన రొట్టెను నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా నీవు ప్రతి చోట నువ్వు సాక్షిగానే బ్రతుకుతావు. అంతేకాదు 46వ వచనంలో చూసినట్లయితే ఈ జీవపు రొట్టె ఇది తండ్రి చేత పంపబడినటువంటిది. పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ కొరకు పంపినటువంటి రొట్టె ఇది. అందుకొరకే ప్రభు ఆదేశిస్తున్నాడు, నీవు దేని కొరకు దేవుని దేని కొరకు నీవు పాకలాడుతున్నావు కదా, ఈ పూట తింటే మరొక పూట ఆకలయ్యేటువంటి ఈ రొట్టె కొరకు నువ్వు ఎంతో పాకలాడుతున్నావు కదా. ఈ రొట్టె ఈ జీవాపు రొట్టె ఇది పరలోకపు తండ్రి నీ కొరకు పొందాడు. ఒకవేళ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అరణ్యంలో సంవత్సరాలుగా పయనిస్తున్నప్పుడు వారికి మన్నాను దేవుడు ఇచ్చాడు. 49వ వచనం చూస్తే ఆ మన్నా తిన్నా వారు చనిపోయారు నీ పితరులు, అరణ్యంలో వారు చనిపోయారు. కానీ ఈ జీవపు రొట్టె నీవు తిన్నట్లయితే నీవు నిత్యము జీవిస్తావని చెప్తున్నాను. అంటే ఇశ్రాయేలు కంటే యేసయ్య నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలుకు ఆనాడు వారికి ఇచ్చిన ఆ మన్న కంటే నిన్ను ఇంకా అధికంగా ప్రేమిస్తూ నీవు నిత్య జీవం పొందుటకు నీకు జీవపు రొట్టెను ప్రభు ఇస్తున్నాను. ఈ జీవపు రొట్టె ద్వారా మనం అనుకుంటున్నాం ఆనాడు ఇశ్రాయేలుకు మన్న ద్వారా శరీరంగా శరీరంగా వారి ఆకలి తీర్చాడు, వారి శరీర అవసరత తీర్చాడు. కానీ ఈ జీవపు రొట్టె నీ ఆత్మీయ జీవితానికి అవసరమైంది. నీ ఆత్మీయ జీవితంలో నీకు కొరతగా ఉన్నది ప్రభు నీకు ఇస్తున్నాడు. ప్రభు అందుకొరకే మనం 46వ వచనంలో చూస్తున్నాం ఈ ఆరు దేవుని చేత పంపబడేది.
ఎందుకొరకనంటే నీవు నిత్య జీవం పొందడానికి, నీవు నిజమైన జీవితం పొందడానికి. నీ జీవితంలో నీవు ప్రతి చోట నీవు ప్రభువుకు సాక్షిగా ప్రతి సమయంలో దేవుని కుమార్తెగా కుమారుగా బ్రతకడానికి. ఈ జీవపు రొట్టె పొందడానికి నీవేం చేయాలి? ప్రభు అంటున్నాడు, ఆ ఇస్తున్నాడు. నీవు నేను అడగకముందే ప్రభు అది మనకి ఇస్తున్నాడు. అతడు నీవు నేను అడగకముందే ఆ రొట్టె మనకు ఆహారంగా ఇస్తున్నాడు. జీవపు రొట్టె అని తెలుసు, కానీ తెలిసినంత మాత్రాన చదివినది. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో దట్ హీ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవపు రొట్టె అని నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటే చనిపోదు, కానీ ఆ రొట్టెను నీవు తినాలి, ఆ రొట్టెను నీవు పొందాలి నీ జీవితం. పురాతన పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయంలో బలు అర్పించేవారు. ఆ బలు అర్పిస్తున్నప్పుడు ఏ భావంతో అర్పిస్తారంటే, ఇదంతా దేవునికే అని ఆ బలి అర్పిస్తారు. పశు ఏ సమయంలో ఆ పశును బలిగా అర్పిస్తారో వారి యొక్క నమ్మకం ఏంటంటే అది దేవుని. ఏ క్షణము ఆ పశు బలిగా అర్పింపబడుతుందో అది దేవునిది అని దాని మూడు భాగాలుగా విభజిస్తారు. అర్పింపబడినటువంటి ఆ బలి పశు ఒక భాగం మాంసము, అది అతి పరిశుద్ధ బలపైన ఉంటుంది, పీఠం మీద, బలిపీఠం మీద ఉంటుంది. అది మంట చేత కాల్చబడుతుంది. ఒక భాగము యాజకునికి, మూడవది ఆ యొక్క ఆరాధికుని అర్పించుకున్నవాడి. ఈ అర్పించుకున్నవాడు తాను ఒక్కడే తినది, అది వాడు ఎక్కడ తింటాడంటే ఆ దేవాలయ ప్రాంగణంలోనే దానిని వండుకొని తన స్నేహితులను బంధువులను పిలుచుకొని వారు దాన్ని భుజిస్తారు. దాన్ని ఏ రీతిగా భుజిస్తారంటే అది దేవుని అని. కడుపు నిండా తిన్నాక వారు అనుకునేది ఏంటంటే దేవుడు నాలో ఉన్నాడు. తినగానే వారికి వచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన, ఇప్పుడు నాలో ఉన్న బలము, ఇప్పుడు నాకున్న శక్తి, ఇప్పుడు నాకున్నటువంటి నాలో సర్వము, ఇది దేవుని కృపలో నేను పొందుతున్నాను అంటే వారు తీసుకున్న ఆ బలి కల్పింపబడిన దాంట్లో వారి నమ్మకం ఏంటంటే దేవుడు దేవుని, ఇది దేవుడు. అలాగే యేసు స్వామి ఆ రొట్టెను నీవు తెలుసుకున్నంత మాత్రము, నీవు జీవపు రొట్టె క్రీస్తు తెలుసుకున్నంత మాత్రం చనిపోదని, నీ జీవితంలో ఆ రొట్టెను పొందాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకొరికే ప్రభు నీవు పొందాలని ప్రభే నీకు అది ఇస్తున్నాడు. ప్రభే నీకు అది ఇదిగో తీసుకోవాలి ఆయన నీకు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఏ సమయంలో నీ జీవితంలో ఒకవేళ నీవు అడిగింది వేరేది కావచ్చు, కానీ నీకు కావలసింది ఏదో అది ప్రభు నీకు ఇస్తున్నాడు. నీవు అడిగింది ఇవ్వలేకపోతున్నాడు, నీవు అడిగింది ఇవ్వకపోయిండొచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటా నేను ఇది అడుగుతుంటే దేవుడు నాకు ఇది ఎందుకు ఇస్తున్నాడు. కానము ఆనాడు పాలస్తీన్ అథ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వారు వారి ఆదాయంలో 85% వారు ఖర్చు పెట్టేది దేవుడు.
కంటే రొట్టె పైన. వారు అనుదినము తినే రొట్టె పైన 85% రొట్టె కొరకే వారు ఖర్చు పెడతారు. అయితే ఇక్కడ మీరు ఏమనుకున్నారంటే, యేసు స్వామి వీరికి ఆ ఆకలి, శరీర ఆకలి తీర్చే రొట్టె ఇస్తాడు, ఇస్తే మాకు 85% మా ఆదాయంలో మేము ఖర్చు పెట్టేది తగ్గిపోతుందని వీరు లోకరీతిగా చూస్తున్నారు. కానీ ప్రభు వారి యొక్క అంతరంగ ఆధ్యాత్మికమైన స్థితి చూస్తున్నారు. వీరి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో వారికి ఉన్న కొరత, వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారని. అందుకొరకే ప్రభు అంటున్నాడు, ఈ జీవపు రొట్టెను మీరు తీసుకోండి, వారిని ఆత్మీయంగా బలపరచుకోవాలనుకుంటున్నాను. ప్రభు వారిని వారి జీవితాలలో వారికి తెలియకుండా వారు దేనిలో లోపంతో బ్రతుకుతున్నారో, ఏ కొరతతో బ్రతుకుతున్నారో, ఏది వారి జీవితంలో నిజంగా అవసరమైందో అది వారు గ్రహించుకోలేక వారు లోకరీతిగా వారు ఆకలి తీర్చుకోవడానికి కడుపులో వారి ఆకలి కొరకు వారు నెలకు 85% పెట్టుకుంటున్నటువంటి ఆ గొడ్డ పైన ఖర్చు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు. సోదర సోదరి, అనేక పర్యాలు ఈ పాలస్తీన ప్రజలు లేక నీవు కూడా ఎన్నో వాటి పైన నీ మనసు పెట్టుకొని దేవుడు ఇది చేయాలా, దేవుడు నాకు ఇది ఇవ్వాలనుకుంటున్నా. కానీ దేవుడు నీ జీవితానికి, ఈ జీవితానికే కాదు రాబోయే జీవితానికి కూడా ముఖ్యమైనది దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ స్థితికి కావలసినటువంటి జీవపు రొట్టెను ప్రభు ఇస్తున్నాడు, దాంట్లో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఆనాడు ఆ బిడ్డలకు ఈ సంవత్సరం ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం నీకు నిత్య క్షేమం దొరుకుతుంది. 47వ వచనం చూస్తాను, నిత్య క్షేమం 54వ వచనం చూసినట్లయితే అక్కడ నీవు పునరుత్థాన అనుభవము పొందుతావు, అంత్య దినమున లేకపోవడదు. ఈ జీవపు రొట్టెలో నీవు నీ జీవితంలో నీవు ప్రాధాన్యంగా చేసుకున్నట్లయితే ఈ రొట్టె ప్రభు నీవు అడగకుండానే నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఇస్తున్న ఆ ప్రభు ఆ రొట్టెను నువ్వు తీసుకొని నీ జీవితంలో నీ పొందుతావో, అప్పుడు నీ జీవితంలో ప్రభు నీకు అంటున్నాడు, నాకన్నానుభవము నీకు కూడా ఇస్తా. అది పునరుద్ధాన అనుభవం. 57వ వచనం చూసినట్లయితే ఈ లోకంలో ఇప్పుడు నీవు జీవిస్తున్న నీ జీవితము ఈ జీవపు రొట్టె పైన నీవు ఆధారం చేసుకున్నట్లయితే, ఈ రొట్టెను పుచ్చుకున్నట్లయితే నీవు నువ్వు ప్రభు మూలంగా ఈ దినం జీవిస్తావు. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ దినమున నీవు జీవిస్తున్న జీవితము నీ ఉద్యోగ తరుమాన్ని బట్టి అనుకుంటున్నావు, నీ పితను సంపాదించిన ఆస్తిని బట్టి ఈ దినమున నువ్వు ఇలా జీవించగలుగుతున్నావని, నువ్వు చదువుకున్న చదువును బట్టి నీవు ఇలా జీవించగలుగుతున్నావు అనుకుంటున్నావు. కానీ సోదర సోదరి, ఈ జీవంలో నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు యేసు మూలంగా జీవిస్తావు, ఆయన మూలంగా నేను బ్రతుకుతావు. నన్ను ఆయన మూలంగా నాలుగో ఆశీర్వాదం ప్రభాటాడు, నేను నీ అందరూ నేను నా ఎందుకు నేను You will be mine and I will be yours. ప్రభు ఏ దినమైతే ఆయన నీ వాడు నువ్వు ఆయన వాడు అవుతావో, నీలో నిలుచుంటావో, ప్రభు యొక్క ఆత్మ నీలో నివసించడం మొదలుపెడుతుంది. ప్రభు నీలో చేరుకొని నిన్ను తన స్వాధీనంలో తీసుకుంటాడు.
ఇంతకాలం ఎవరు స్వాధీనంలో ఉండొచ్చు? ఏ అలవాటు స్వాధీనపడిపోయి నీ జీవితంలో జీవిస్తుండొచ్చు. కానీ ఈ జీవం రెండులో నీవు పాల్గొన్నట్లయితే నీవు ప్రభు స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. ఆయన నిన్ను నడిపిస్తాడు, కాపాడుతాడు, నీకు సమస్తము సమకూరుస్తాడు. అంతేకాదు, యేసుక్రీస్తులో ఉన్న స్వభావం, ఆయన స్వభావము నీవు నయించేస్తాడు. నీవు క్రీస్తు స్వభావం కలిగి నువ్వు జీవిస్తావు. ప్రభు జీవితం ఎలా ఒక ప్రత్యేకమైన జీవితమో, అలా నీ జీవితం కూడా ఒక ప్రత్యేకమైన జీవితమో నీవు జీవిస్తావు. కావాలా ఇలాంటి ప్రత్యేకమైన జీవితం? ప్రభు ఇస్తున్న ఆ జీవం నీ జీవితంలో నువ్వు ఏమి లేకపోయినా, యు మే బి నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, but the day you begin to take this bread of life, you become something in this world. Do you want to become something in your family? నీ కుటుంబంలో నీ ఒక ప్రత్యేకమైన బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నావా? నీ ఉద్యోగం చేసే నీ ఉద్యోగ స్థలంలో నీ ఒక ప్రత్యేకమైన వారిగా జీవించాలని దానిగా బ్రతకాలని కోరుకుంటున్నావా? ఈ జీవం ఉంటే నువ్వు తీసుకున్నట్లయితే నీకు ఇలాంటి జీవితం పొందగలుగుతా. ఈ ఆశీర్వాదం, ఈ ఆదేశకులు వారు ఉన్నాడు, ప్రభు ఆదేశిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వన్నీ పుంచుకున్నా, నీ జీవితంలో ఈ జీవం రెండు పుంచుకున్నట్లయితే నీ జీవితం ఇలా ఆశీర్వాదం. ఇది గొప్ప దీవెనకరమైన జీవితం. ఇది జీవపురుటనని చెప్పిన క్రీస్తు ఈ జీవపురుటను నేను నీకు ఇస్తున్నాను, తీసుకుని తినమని ఇస్తున్నాను. ఆరుటను తీసుకుని మన జీవితంలో పుంచుకుంటాం. అలా ఆశించబడడానికి మన కొట్టు దయచేయండి. విశ్వాస ప్రమాణము అందరము కలిసి శుభ్రము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటినీ సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నేను నమ్ముచున్నాను. దేవుని అతిథి కుమారుడు ఒక్కడే ప్రభాని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జీవించిన వాడును, తనందరికీ ఏకతత్వం గల వాడిని ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగను. ఆయన మనుషులమైన మనకును మన రక్షకులకును పరలోకం నుండి దిగులొచ్చి పరిశుద్ధాత్మల కన్యకు మరియు శరీరధారి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంది కళాకాల మందు సులువేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడిను. లేఖల ప్రకారం మూడవ దినం తిరిగి లేచి పరలోకములను ఎక్కి తండ్రి కుడిచేతి వైపున కూర్చొని ఉన్నాడు. ఆయన సచీవత్వము ఆయన రాజ్యం అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించు వాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరు వాడును, తండ్రితోనూ కుమారుతో కూడా ఆరాధింపబడి మహిమపొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరి స్వరంగా ఒకటే పరిశుద్ధ సంగమున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే ఆత్మను మృతుల పునరావడానికి రాబోయే యుద్ధం యొక్క జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి సంఘ ప్రకటనను గమనించండి. మరి ప్రతి దినము మరి యొక్క పోలివి కారణాలు మనకు యూట్యూబ్లో మరి మనం చూస్తున్నాము కనుక మీ యొక్క ఆఫరింగ్స్ అన్నీ కూడా మరి ప్రతి దినం మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క ఆఫరింగ్స్ని బైబిల్లో పెట్టుకొని దేవుని యొక్క చిత్తం అయితే మనం దేవాలయంలో కలిసి మనం సమయంలో మరి దేవుని యొక్క మందిరంలో
అర్పణలు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరు కూడా ఎక్కువ సమయము మరి ప్రార్థనలో గడపవలసిందిగా సంఘానికి తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మనము కీర్తన పుస్తకం నుంచి 447వ కీర్తనను మనం పాడుతుండగా మన అర్పణలను ప్రభువునకు సమర్పించుదాము. సృష్టి పితా సర్వోన్నత విజ్ఞాపన ప్రార్థన చేయడము. ప్రతి విజ్ఞాపన వెనుక ప్రభావమును కనికరించమని తెలియజేయండి. పైనటి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా దిమోసూర్యం డాక్టర్ ధర్మరాజు రాష్ట్ర మన మోడరేటర్ గారి కొరకును, దిరాయిచూర్యం డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్కర్ మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవలు జరిపించినట్లు ప్రభును ప్రార్థించడము. ప్రత్యేకంగా మరి అనేక దేశాల్లో కరోనా వైరస్ చేత అనేక మంది బిడ్డలు మరి ప్రభువునందు నిద్రిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఇటలీ, స్పెయిన్ ఆయా ప్రదేశాల్లో మరి దినదినము ఎక్కువ మంది చనిపోతున్నారు. కనుక దేవుడు కనికరించి మరి ఆ యొక్క బిడ్డల పక్షంగా నిలబడి దానికి కావలసినటువంటి వ్యాక్సిన్ని కనుగొనటకు డాక్టర్లకు దేవుడు మంచి ఆలోచనను గ్రహించి మన దేశము తిరిగి స్వస్థత పొందినట్లు మన ప్రభు సన్నిధానంలో ప్రార్థించడము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి ప్రవేశించాలన్న ప్రభును ప్రార్థించడము. సర్వశక్తి గల నిత్యులకు దేవాసంగం యొక్క చీరమంతు తిని ఆజ్ఞ చేయి శక్తి చేర్చున్నాడుగా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము ఎదుట చేయి మా విన్నపను ప్రార్థనలు అంగీకరించము. అందులో ప్రతి అవయము దాని ఉద్యోగంలోనూ సేవలను యథార్థంగాను భక్తిగాను సేవించినట్లు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. Oh,
ఎంత మనోహరము, అనేకులమైన మనము ఆ ఒక్కటొక్కటి షేర్ అయి ఉన్నాము. ఎందుకనగా మనం అందరం ఒక్కటిలో పాల్పొచ్చుకొచ్చున్నాము. పాల్పొందరైన మనము సమాధాన పడి సమాధాన బలహీత చేరుకున్నాము. తాను అప్పగింపబడిన రాత్రి అందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని మీరిచ్చి తన శిష్యులకిచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది మీ కొరికి వచ్చిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మతాం ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలో మీరు అందరూ కాబడి ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన నా యొక్క రక్తం, ఇది మీరు త్రాగడం క్రింద నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరిస్తున్నాము, నీ పునరుద్ధానము అప్పుచున్నాము, నీ రెండవ రాక కొరకు ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీ మహిమ కలుగును గాక. కానీ ప్రియులారా, మాత్రమే మేము గురించినట్టు క్రీస్తు శరీరంలో పాల్పంచుకునేటట్లు, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే ఉన్నట్లు, మమ్మను రొట్టె ద్రాక్షారసములను నీ నీవులను నీ పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధ పరచుమని నిన్ను పంపిణంతో పట్టు మాల్పొచ్చున్నాము. ఆయన దాక్యపడి ఏక విశ్వాస దర్వరంగినట్లు శిరసయుడు మా ప్రభువైన క్రీస్తునందు అన్నింటిలో ఎదిగినట్లు అనుగ్రహించు. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మైకున్నందు నీకు సమస్త గణిత మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములు గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యంతో మనం ఇలా చెప్పగలుగుతున్నాము. పరలోకమందున మాత్రమే ఇలా పరిశుద్ధపరచబడను గాక, ఇలా చూడొచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. కలిసి వినే సామీప్య ప్రార్థన చెప్పుకుందాం. కరికరంగలో గొప్ప కరికరమైన అందులో అమూల్యమైన చేత శుద్ధి చేయబడినట్లు ఆయన ఎల్లప్పుడు నివసించినట్లు తగిన రీతిగా ఆయన శరీరం నిలబెట్టను, ఆయన రక్తం త్రాగుటను మాకు పునరాగ్రహించును. ఆమేన్. మనం గురించునట్టే క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్టే దేవుని చేతులంటే దేవుని పదార్థము లోక పాపం మోసుకొని పోతేను గెలుపులా మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని పోతేను గెలుపులా మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని పోతేను గెలుపులా నీ సమాధానం మాకు దయచేయుము.
క్రీస్తు యొక్క శరీరం సంస్కారంలో ఇప్పుడు విశ్వాసం చూపించుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుటకు మనము లేచి మన కుడి చేయి పైకెత్తి మీరందరిని ఆమెన్గా చెప్పండి. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును, మా దేవునికి స్తోత్రము, మహిమయు, మహిమయు, జ్ఞానమును, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, ఘనతయు, శక్తియు, శక్తియు, బలమును, బలమును, యుగ యుగములు కలుగును గాక, యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ఇతడేంటి? దేవునికి వచ్చినట్టు అని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినట్టు తెలివి అదను ప్రేమను మీ హృదయం మనసును కాపాడును గాక. తండ్రి కుమారు పరిశుద్ధాత్మైన సరిశక్తి గల దేవుని దీవెను మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తెలియను గాక. ఆమేన్. ఆశీర్వాదమీరా Thank you.